టైం ఆల్మోస్ట్ 9 అయిపోయింది. కొంచెం హెయిర్ విరిగినట్టు అనిపించా అంటే షాప్కి అయితే పోతానా కటింగ్ చేపించుకుందాం అని చెప్పేసి. నేను కోవిడ్కి వచ్చిన కొత్తల్లో కటింగ్ చేపించుకోవడానికి పోయినప్పుడు షాప్కి లాంగ్వేజ్ రాక ఎలాంటి ఇబ్బందులు పడినానో ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అది 2012 అనుకుంటా, నేను కొత్తగా కోవిడ్కి వచ్చిన రోజులు. ఇంకా ఆ టైంలో నాకు భాష కూడా రాదు, అరబిక్ రాదు, హిందీ కూడా రాదు. ఇంకా ఆ టైంలో నేను వచ్చేసి ఫర్వాని అని చెప్పి ఒక ఏరియా ఉన్నది, ఇక్కడ అక్కడైతే ఉన్నా. ఇంకా ఆ ఏరియాలో దగ్గర దగ్గరగానే ఒక 4-5 కటింగ్ షాపులు అయితే ఉన్నాయి. ఇంకా ఒక రోజు నేను కటింగ్ చేపించుకుందాం అని చెప్పేసి ఒక కటింగ్ షాప్కి అయితే పోయినా. 4-5 మంది దాకా ఉన్నారు మన తెలుగు వాళ్ళు కటింగ్ చేసేవాళ్ళు. అవును పోయి ఒక చోట కూర్చున్నాబా, కూర్చుంటే ఒక పెద్ద ఆయన వచ్చినాడు. ఏం బే ఏం చేయమంటావు అని అన్న, సైడ్లు కట్ చేసి పైన నిన్న బ్యాక్ సైడ్ కొంచెం తీసేసి అని చెప్పేసి అది ఇది చెప్పిన. ఇంకా చెప్పాలంటే ఆరెంజ్ మూవీలో రామ్ చరణ్ మారి చెప్పిన, ఆ మారి చూపినాను. ఓ బే ఈ మారి ఎందుకు బే, పిల్లోడువే మామూలుగా చెప్పుకుంటే ఏమే అని. ఓనా స్వామి ఎటోడు చేయినా ఆయన అని చెప్పేసి, నాకు అటు మారి చేయినా బాగుంటుంది అని చెప్పేసి అనేదికి నసుక్కుంటా నసుక్కుంటా మొదలు పెట్టినాడు బా. ఆయనకు వచ్చో రాదో నాకే తెలియదు కానీ మొత్తానికి అయితే మొదలు పెట్టినాడు. మొదలు పెట్టి చేసేవాడు కటింగ్ చేస్తాడు, ఓ పక్కన నసుకుతానే ఉన్నాడు. ఏందో చెప్తానండి ఈ పిల్లలు ఏందో మరి ఈ కటింగ్ లేదో అది ఎంత ఇది అంట. అరే స్వామి ఇదేంద్రా ఆయన స్టైల్గా కటింగ్ చేపించుకుందాం అని చెప్పి వచ్చే వీళ్ళేంద్రా ఈ మారి మాట్లాడుతాను అని చెప్పి నాకు ఈ కారంగా ఉన్నది భయంకరంగా అనిపిస్తుంది. వాళ్ళ పక్కన వాళ్ళు దాంతోపాటు నవ్వడం, మళ్ళీ బయట వచ్చేసి రకరకాల హెయిర్ స్టైల్ చేయబడును అని చెప్పేసి ఒక బోర్డు, మళ్ళీ వారిని లోపలికి వచ్చి ఈ మారి మాట్లాడతారు. ఇంకేం చేయాలి అర్థం కాల. మొత్తానికి అయితే నసుక్కుంటా నసుక్కుంటా ఏదో కొట్టిపారేసినాడు. అగ్రి అద్దంలో చూస్తే డెప్ప కటింగ్ చేసేసాడు అన్నమాట. డెప్ప కటింగే అది మన తెలుగు వాళ్ళకి బాగా వస్తుంది చేసేదానికి. అదిగాక మన పెద్దోళ్ళు కదా, వాళ్ళకు చేతస్తాం ఎక్కువ అన్నమాట. వాళ్ళు ఇవన్నీ నచ్చవు ఆ టైంలో, ఆ జనరేషన్ మారిగొనిందనమాట ఆ టైంలో. అవనేమైంది బా మొత్తానికి వచ్చేసిన, ఛా ఇదేందిరా స్వామి నాశనం చేసినాడు అని చెప్పేసి వచ్చేసిన. అడిగైపోయినలా కటింగ్ పెరిగింది 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 పెరిగింది, మళ్ళీ కటింగ్ చేపించుకునే టైం వచ్చింది, ఆసనం అయిందనమాట. ఆ దారినే పోతా ఉన్నా, ఆయన బయట కూర్చోన్నాడు. ఓపే ఆడికి పోతాను, ఎక్కడికి చెప్తుందని పోతానో ఎట్టానా వన్నా, లేదు నా స్వామి ఇది దాకా బయట చూడండి అని చెప్పేసి పో మళ్ళా వచ్చా అని చెప్పేసి పోయినా. పోయి 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 ఎత్తుకుంటా పోయినా, ఏడన్నా వేరే కటింగ్ షాపులు ఏమైనా ఉంటాయా అని చెప్పి పోతే ఆఖరికి ఏమైంది, పోతా 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 ఉండగా ఒక సందులో ఒక కటింగ్ షాప్ అయితే బాగా జిగజిగా అని కనపడింది. బా ఇదేందో బాగున్నది రా స్వామి అని చెప్పేసి పోయినా. మళ్ళీ భయంగానే ఎంత తీసుకుంటారో ఏమో అని చెప్పేసి సర్లేవని పోయి కూర్చున్నా. ఇంకా మన తెలుగు వాళ్ళకి ఆడికి పోలేక ఆడికి పోయి కూర్చుంటే తీరా చూచి అదేంది పాకిస్తాన్ వాళ్ళది కానీ. ఇంకా చూడండి నా కర్మగాలి ఆ రోజు ఏమైంది, మన ఇండియా వాళ్ళకి పాకిస్తాన్ వాళ్ళకి క్రికెట్ మ్యాచ్ కానీ. ఇంకా నాకు అర్థమైంది ఇదేదో రాంగ్ టైంలో వచ్చినవే అని చెప్పి ఇంకా సర్లే ఇంకా చేసేదని లేక పిలిచిన భయ్యా అని చెప్పి. ఆ మనిషికి ఎట్ట చెప్పాలో నాకే అర్థం కాల, నాకు హిందీ రాకపోయా. భయ్యా ఈ మారిగా సైడ్లో ఈ పక్కది ఏ పక్కది అని చెప్పేసి సైకిల్ చేసిన, ఏ పక్క అని చెప్పి. ఓడికి ఏమర్థమైందో ఓడు ఆ రిమోట్ పట్టుకొని ఆ టీవీ తిట్టే అమలు ఉన్నాడు. ఆఖరి ఏం చేసినాడు, స్టార్ట్ చేసినాడు బా, ఏందో కొట్టినాడు 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 కొట్టినాడు, ఏందో ఆ పక్క ఎక్కుతాడు ఈ పక్క ఎక్కుతాడు. మొత్తానికి అయితే వీడు మన తెలుగు వాళ్ళ అమ్మ మూడు ఉంటున్నాడు, వీడు ఇంకా డిప్ప కటింగ్ చేసి పారేసినాడు, పొట్టి కొట్టి పారేసినాడు. అవునే ఆఖరికి ఏంది పోయి ఏ మ్యాచ్ చేసామని అడిగిన. అవునే ఉని అడిగితే ఓడు టెన్షన్లో ఉన్నాడు, ఆ మ్యాచ్ ఎత్తిపోతుంది వాళ్ళది వాళ్ళది ఎత్తిపోతుంది, వాళ్ళు స్కోర్ ఏదో కొట్టలేకుంటారు పెద్దగా అందుకని చెప్పుడు ఆ టెన్షన్లో ఉన్నాడు. అవునే నువ్వు ఇట్టే కదా చెప్పింది పోయ్యా అని ఉన్నాడు. నాకు హిందీ రాకపోయి నేను ఐసా ఐసా ఈసా ఈసా అని ఉండ, అదేందో హిందీలో వచ్చిన గాడికి. ఆఖరికి మొత్తానికి కర్మగాలి మొత్తం ట్రిమ్మింగ్ వచ్చి ఓటర్ నెంబర్ కొట్టించి పారేసినాక. అది మరి మా 1990 బ్యాచ్ వాళ్ళకి వచ్చేసి ఈ డిప్ప కటింగ్ తప్పితే ఇంకేమీ లే. ఇప్పుడు ఉండే పిల్లలు చూడండి, చిన్న చిన్న పిల్లలు కూడా రకరకాల స్టైల్ అనమాట. ఇంత పొడుగు పెట్టుకోవాలి ఇంటికి ఒక్కొక్కరు. మా బతుకులకి అప్పుడు స్టైల్గా చెప్పించుకుందాం అనుకుంటే ఇంట్లో ఒప్పుకునేదిలే, చేసేవాళ్ళన్నా చేస్తారనుకుంటే వాళ్ళు సరిగ్గా చేసేదిలే. ఇప్పుడు చేపించుకుందాం అనుకుంటే ఇంటికి లేకపోయి చిన్నప్పుడు అన్న స్టైల్గా ఉండండి పిల్లల్ని, పెద్దయి నాకు ఎట్టా ఇంటికి పోతాయి సరేనా. అదనమాట నేను 2012 కోవిడ్ కొత్తగా వచ్చినప్పుడు ఈ మన తెలుగు వాళ్ళ దగ్గర కటింగ్ షాపుల్లో జరిగిన అనుభవం అనమాట. ఇది అట్లాంటి ఇట్లాంటి అనుభవం కాదు, మన తెలుగు వాళ్ళకి ఆడిపోతే డిప్ కటింగే, ఆడిపోతే భాష రాక ఓలే చేస్తారు వాళ్ళకి వచ్చి చేసేస్తారు అనమాట. ఎలా ఉందో కొంచెం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.